నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడాను 90% విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, ఐఏఎస్ ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, చార్టెడ్ అకౌంటెన్సీకి సంబంధించిన విషయాలు, అందుకు సంబంధించినటువంటి చదువు పోటీలు ఇవన్నీ కూడా అనుకూలించే పరిస్థితిగా గోచరిస్తోంది. విదేశీయాల సంబంధమైన ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. రాబోయేటువంటి రోజుల్లో ఒక గొప్ప టార్గెట్ని మనం ఛేదించబోతున్నామనేటువంటి మానసికమైనటువంటి విశ్వాసం కలుగుతుంది. స్నేహితులు బంధువులే కాకుండా ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికారులు కూడా మీకు అండదండగా ఉంటారు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకత నేర్పరచుకొని ఆ ప్రత్యేకతని నలుగురు నిలబెట్టుకోగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలకి తగినటువంటి గుర్తింపు సామర్థ్యం ఏదైతే ఉందో అంతకు రెట్టింపు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం పెరుగుతుంది. అధికారపరమైన ఉద్యోగుల్లో ఉన్న వాళ్ళకి మరిన్ని అధికారాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మీ శత్రువర్గం అనేటువంటిది చాలా బలహీన పట్టడం అనేది జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మీరే మొదటి స్థానంలో ఉంటారు. సానుకూలమైనటువంటి ఫలితాలు మీరే అందుకుంటారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది. సంతాన సంబంధమైన విషయాలు కానివ్వండి, అదే వివాహాది శుభకార్య సంబంధమైన విషయాలు కానివ్వండి, పునర్వివాహ సంబంధమైన విషయాలు కానివ్వండి, ఇవన్నీ సానుకూల పడే పరిస్థితిగా స్పష్టంగా గోచరిస్తుంది. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను సానుకూలమైనటువంటి మంచి సంబంధం కుదిరే పరిస్థితి గోచరిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకు తగినటువంటి మంచి ఉద్యోగం లభిస్తుంది. అదే సందర్భంగా వివాహం కానటువంటి మగపిల్లలకు కూడాను వివాహం కుదిరే పరిస్థితి చాలా స్పష్టంగానే కనిపిస్తుంది. గలగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మానసికమైనటువంటి సంతోషంతో మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడాను అనుకూలమైన ఫలితాలనే సాధించగలుగుతారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే మీ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ఒక రూపుదిద్దుకుంటుంది, అది కార్యాచరణలోకి వస్తుంది. అందువల్ల మీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ ఐడియా ఏదైతే ఉందో, మీకు వచ్చినటువంటి వ్యూహం ఏదైతే ఉందో, మీరు అనుకున్నటువంటి పథకం ఏదైతే ఉందో అది 100 రూపాయలు మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సానుకూలమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు తిని 10 మందికి పెట్టగలిగినటువంటి స్తోమత కలిగినటువంటి కార్యక్రమాలని మీరు చేయగలుగుతారు. ఈ మాఘమాసంలో ఈ కుంభరాశి వారు యజ్ఞ భస్మంతో మహాతీర్థం పొడితోటి శివార్చన చేయాలి, శివుడికి అభిషేకం చేయాలి. శివాలయంలో కానీ ఇంట్లో కానీ ఆ శివలింగానికి అభిషేకం చేసి 2 మారేడు దళాలు పెడితే సానుకూల ఫలితాలు, మానసికంగా ఎంతో ఉల్లాసం కలుగుతుంది. ఇది శాస్త్రాలు చెప్పిన విషయం కాబట్టి ఈ మాఘమాసంలో ఈ కార్యక్రమాలు చేయండి. ఓం నమః శివాయ ఒత్తిడితో కూడాను ఈ అష్టములుగా తేలాన్ని ఉపయోగించి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. భవిష్యత్తులో లాభించేటువంటి అంశాల మీద దృష్టి సారిస్తారు. నష్టం వస్తుంది అనుకున్నటువంటి ఒక వ్యవహారంలో నష్టపోకుండా దాన్ని ముందుగానే మీరు తప్పుకోవటం అనేది జరుగుతుంది. ఆ నష్టం వచ్చేటువంటి సమయానికి కొంత ముందుగానే మీరు దాన్ని అమివేయటం అనేది జరుగుతుంది. అందువల్ల మీరు లాభపడతారు. ఇలా ప్రతి కోణంలో కూడాను అదృష్టాన్ని దగ్గరగానే కుంభరాశి వాళ్ళకి రోజులు నడుస్తున్నాయి. అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విషయంలో కూడా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలే వస్తాయి. ఎప్పుడూ ఎవరికీ లొంగనటువంటి మొండి వ్యక్తులు కూడాను మీ మాటకు లోబడి నడుచుకుంటారు. మీరంటే భయము, గౌరవము, భక్తి, అందరికీ కూడాను అభిమానం ఇవన్నీ కలిగి ఉంటాయి. ప్రతి విషయంలో కూడాను సానుకూలమైనటువంటి ధోరణితోటే మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. కుంభరాశి వారికి అదృష్టం కలిసి వచ్చింది. శని ఏకాదశంలో ఉన్నాడు. జనవరి 27వ తారీఖు నాడు శని ఏకాదశంలోకి వచ్చాడు. కుంభరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి రాజయోగం 5 సంవత్సరాల పాటు నడుస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు, మీకు ఎలాంటి సమస్యలు రావు. మీరు శనేశ్వర స్వామి వారికి 8 శనివారాలు తైలాభిషేకం చేయించి అఘోర బాస్మత హోమం చేయించండి. ఆ సానుకూలమైన ఫలితాలు మరింతగా మీకు ఏర్పడతాయి. చేయించకపోయినా కానీ మీకు వచ్చేటటువంటి యోగాలు ఏవైతే ఉన్నాయో అవేవి తగ్గవు.
ఏకాదశంలో ఉన్నటువంటి శని 5 సంవత్సరాల పాటు మీకు మహారాజు యోగాన్ని ఇస్తాడు. మీరు ఏ పని తలపెట్టినా కానీ విజయవంతమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఒక అధికార పూర్వకమైనటువంటి పదవి కూడా మీరు పొందగలుగుతారు. ఒక రంగం చెప్పాలంటే, ఒక ముక్కలో చెప్పాలంటే, కుంభరాశి వాళ్ళకి 5 ఏళ్ల వరకు తిరుగు లేకుండా ఉంది. అన్ని సమస్యల్ని పరిష్కరించుకోండి. 50 సంవత్సరాల పాటు మీరు హాయిగా ఉంటారు. క్రమశిక్షణాయుతమైన జీవితానికి అలవాటు పడండి. ఆ శనేశ్వర స్వామివారిని సాక్షాత్తు భగవంతుడిగా భావించి పూజించండి, ఆరాధించండి, తైలాభిషేకం చేయండి, అఘోర పాశుపతి హోమం చేయండి, కాలభైరవ అష్టకాన్ని పఠించండి. మరిన్ని మంచి ఫలితాలు మీకు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.